నమస్కారం గురువు గారు. స్వామి శరణం, శేషాస్త్ర కుయిలి స్వామి శరణమయ్యప్ప. గురుగారు చెప్పండి, మామూలుగా అసలు ఈ గురుబలం అంటే ఏమిటి? ఈ గురుబలం పొందాలి అంటే అటు ఉద్యోగ పరంగా కానివ్వండి, విద్య పరంగా కానివ్వండి, లేదా వివాహాలు కాని వారికి వివాహాలు జరగాలంటే కానివ్వండి, అన్నిటికీ గురుబలం లేదు, గురుబలం ఉండాలి అంటూ ఉంటారు. అసలు ఏమిటి చెప్పండి దానికి సంబంధించి. సరే, ప్రతి ఒక్క కార్యానికి కూడా గురుబలం ఉండాలి. గురువు ఎదగడం జ్ఞానం అంటే మనకు కళ్యాణాన్ని కానీ ఏదో గృహప్రవేశం అంటే ఏదైనా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి, ఉద్యోగం సంబంధించి ఏదైనా కూడా మనకు గురుబలం పెరిగితే, గురుబలాన్ని బలంగా ఉంటే మనకు అన్ని విధాలుగా బాగుంటుంది అన్నమాట. సరే, పిల్లలు కూడా చదువు పరంగా ఉండాలా, మంచి విద్యాపరంగా ఉత్తీర్ణత ఎదగాలి, ఏదైనా సాధించాలి, జాబ్ పరంగా విదేశాలలో కూడా వెళ్ళి ఏదైనా కూడా మనకు ఉత్తీర్ణమైన ఉన్నత స్థాయి చదువులు చదువుకోవాలి, ఉన్నత ఉద్యోగం సంపాదించుకోవాలి, అన్నిటి కూడా గురుబలంగా కళ్యాణం కూడా గురుబలం ఉండి కళ్యాణం అవుతుంది. అంటే దేని కూడా గురుబలంగా. సరే, గురుబలం అనేది మనం పెంచుకుంటుంటే అన్ని మనకు నేమ్, ఫేమ్ ఇవి కూడా పెరుగుతుంటాయి అన్నమాట. ఈ రెండు కూడా మనకు అవసరం అన్నమాట. గురుబలాన్ని పెంచుకోవడానికి చక్కటి ఏమిటి, ఎన్నో ఉంటే చాలా. అందులో గురువుకు సంబంధించిన గురువు ఆశీర్వాదం ముందు తీసుకోవడం, గురువుకు సంబంధించిన మనం నిర్ణయించుకోవడం, అప్పుడప్పుడు నెలకోసారి గురువు ఆశీర్వాదం తీసుకోవడం, సరే ఏదైనా దక్షిణమూర్తి ఫోటోని చూడడం ఎక్కువ, తర్వాత దక్షిణమూర్తి ఆలయానికి వెళ్ళడం, ఇలాంటి గురువు బలం పెరగడం, అన్నిటికైనా ఒక మంచి చక్కటి రెమెడీ చెప్తాను. గురువు బలాన్ని పెంచేది మనకు ఒక యెల్లో కలర్ క్లాత్ తీసుకోవాలి. యెల్లో కలర్గా కాటన్ క్లాత్ అనేది తీసేసుకొని దాన్ని మనకు ఇంటికి దగ్గరలో అంటే పారే నీళ్ళు ఏమైనా ఉన్నాయి, అసలు నది కానీ ప్రవాహ పరంగా ఉండే మంచి వాటర్ ఉంటాయట, అందులో లేదు అలా కూడా లేదు అంటే మనకి ఇంట్లో గంగాజలం దొరికిపోతుంది షాపులలో, అలా గంగాజలం ఒకటి తీసుకొచ్చుకొని అందులో తడపడం. అలా మనం తడిపేసుకున్న తర్వాత దాన్ని మనం ఆరబెట్టుకోవడం. ఆరబెట్టేసుకున్న తర్వాత ఒక స్క్వైర్గా తీసుకోవడం అన్నమాట క్లాత్, చిన్నగా ఆరబెట్టుకున్న తర్వాత అందులో మనకు పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఒక ఏడు వేయడం. సో ఏడు పసుపు కొమ్ములు వేసేసి అందులో వీలైతే మనకు చిన్నగా అయినా పర్లేదు, చిన్న బంగారం చేసిన పర్లేదు, లేదు గురు అంటే వెండి అయినా కొంచెం ముక్క ఎందులు వేసేస్తే దాన్ని మూటగా కట్టేసి వీలైతే దక్షిణమూర్తి దగ్గరనో లేకపోతే ఇంట్లో ఏదో దేవాలయంలో పెట్టేసి మనము వీలైతే గురు అష్టోత్రం, గురువుకు సంబంధించిన ధ్యానం ఏదైనా మంత్రం ఏదో చేసేసుకొని దానికి మనము అది వీలైతే మనకు పౌర్ణమి రోజు, అసలు గురు పౌర్ణమి కానీ మామూలు పౌర్ణమి రోజు చేసుకోవాలి. పౌర్ణమి గురువారం వస్తే బాగుంటుంది, లేదంటే గురువు పౌర్ణమి చేసుకోవడం. సరే, ఈ రెండు లేదు అంటే పౌర్ణమి సోమవారం రావడం చేసుకోవచ్చు. అంతే, శుక్రవారం వస్తే చేయదు మళ్ళీ. పౌర్ణమి శుక్రవారం వస్తే ఏ పౌర్ణమి అయినా చేసుకోవాలి. శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు వస్తే చేయకూడదు. మనం ఏ పౌర్ణమి కన్నా చేసుకోవచ్చు. గురు పౌర్ణమి ఫస్ట్, సెకండ్ వచ్చేసి పౌర్ణమి గురువారం వస్తే, ఇక థర్డ్ వచ్చేసి మనం ఏ పౌర్ణమి కన్నా చేసుకోవచ్చు. ఇందులో రెండు మైనస్ ఏంటిదంటే శుక్రవారం ఒకటి, శనివారం ఒకటి, పౌర్ణమి వస్తే చేసుకోవచ్చు. ఇవి మనం దీన్ని మనం సంధ్యా చంద్రుడు ఉన్న సమయంలో మార్నింగ్ ఏ టైంలో చేసుకోవచ్చు. మనం మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. పౌర్ణమి రోజు మనము శుద్ధి శుద్ధిగా ఉండి స్వామివారి పూజ దగ్గర ఉండి మనం చేసేసుకొని మనం ఈడాలా కట్టేసుకొని చిన్న బంగారు చిన్న ముక్క అయిన పడ ఎంత చిన్న అయిన పడ లేదు అంటే వెండి దాన్ని వేసుకొచ్చి దాన్ని దేవుడి దగ్గర పెట్టేసి అర్చన కానీ చేస్తుంటాం కదా, ఎట్లా అమ్మవారి ప్రతిరోజు చేసి దీపార ధూప దీప నైవేద్యాలు ఇట్లా చేస్తుంటాం కదా, ఆ కార్యక్రమం అయిపోయినాక దాన్ని తీసుకెళ్ళేసి మనము ధన పెట్టే స్థానంలో పెట్టేసారు. శుచి శుచి ఉండే దగ్గర అంటే మనం ఇంట్లో అలమార్లా కానీ దండం పెట్టారు, అట్లా ధనానికి బాగుంటుంది. ఏ వర్క్ చేసిన ధనం కోసమే కదా, జాబ్ చేసిన ధనం కోసమే, ఏదైనా కూడా మనకు అట్లా గురుబలం అనేది పెరుగుతుంటుంది. మనకు మన ఇంట్లో పిల్లలకు గురువు, ఆ ఇంట్లో ఉన్న అందరు కూడా గురుబల వైబ్రేషన్ నుండి ఉద్యోగ పరంగా కానీ పిల్లల చదువు పరంగా అన్నీ కూడా ఉత్తీర్ణత వెళ్ళే తిన్న అభివృద్ధిగా పెరుగుతూ వెళ్తుంది అనమాట. అలా చేయండి, బాగుంటుంది అన్నమాట. ఓకే. సో అలా మనం ఇంట్లో పూజ చేసుకునైనా లేదా గుడికి వెళ్ళి పూజ చేసుకునైనా తీసుకొచ్చి మనం బీరువాలో పెట్టుకోవచ్చు. గుడి కడ చేయకూడదు, మన ఇంట్లోనే చేసుకోవాలి. మన ఇంట్లోనే చేసుకోవాలి అంటే బయటికి వెళ్ళి లోపల రాకుండా అన్ని కూడా ఇక్కడనే కట్టేసుకుని ఇంట్లో పెట్టాలన్నమాట. ఓకే, ఇంట్లో పూజ మందిరంలో చేసుకోవాలి. ఓకే, ఏదైనా గురు శాస్త్రనామాలు కానీ అలా ఏదైనా దక్షిణమూర్తి శాస్త్రోత్రం కానీ చేసుకుంటే మన గురువు సంబంధించిన దక్షిణమూర్తి కానీ లేదంటే గురు దత్తాత్రేయ కూడా ఎవరిదన్నా చేసుకోవచ్చు. ఈ చేసుకుంటే మన గురు బలాన్ని సూచిస్తుంది, పొందవచ్చు. ఓకే.